హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణిబాబు. మీరు చూస్తున్నారు న్యూ హౌస్ ఇన్ఫో 9 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు లైక్స్ అయితే చాలా కావాలి. మన ఛానల్ అనేది రీచ్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మ్యాక్సిమం లైక్ చేయాలి. లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ప్లీజ్ లైక్ అయితే చేయండి, అలాగే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోని ఎన్నిసార్లన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు మంచి సపోర్ట్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ విజిట్కి కూడా వస్తున్నారండి రెగ్యులర్గా. ఈస్ట్ ఫేసింగ్ వైపు మనకి ఎన్ని ట్యాప్ అనేది ఇచ్చారో అవుట్లుక్ కూడా మనం చూసాం కదా హౌస్ అయితే. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 22.5x61 కొలతలతో అయితే రావడం జరిగింది. హౌస్ ప్లానింగ్ చాలా బాగుంటుందండి. ఈ ఎలివేషన్లో మనకి ఏంటంటే డోర్ కూడా మెష్ డోర్ అయితే ఇచ్చారు. ఇది కూడా టేక్తో అయితే తీసుకున్నారు. చూసారు కదండి, ఇదంతా కూడా మనకి టేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే గ్లాసు ప్రింటెడ్ గ్లాస్ డిజైన్తో మనకి డిజైన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా హాల్ అయితే రావడం జరిగింది స్టార్టింగ్లో. ఇక హాల్ అనేది కూడా చూపిస్తారు. 16x10 సైజెస్తో మనకైతే హాల్ అయితే రావడం జరుగుతుంది. చాలా స్పేసెస్గా అయితే ఉంటుందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ అలాగే వాటర్ గురించి చెప్పుకోవాలి. వాటర్ కూడా స్వీట్ వాటర్ ఉంది. వాటర్ కూడా చాలా బాగుంటుంది. టీవీ నోట్ కూడా మనకి ఇదంతా కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చేశారు. చూస్తున్నారు కదా, వీడియో అనేది కంప్లీట్గా చూడండి. అక్కడ ఉంది ఏంటి ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది డోర్స్ వచ్చి మనకి ప్లేవుడ్ డోర్స్ అయితే తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కప్బోర్డ్స్ అయితే రావడం జరిగింది. సైడ్ వచ్చి మనకి తీసుకున్నాం, చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకి సిమెంట్ బల్లలు అయితే తీసుకున్నారు. సైడ్ వచ్చి మనకి వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 6x4 సైజెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశారు. సుమారుగా మనకి 1375 ఎస్ఎఫ్డి అయితే రావడం జరుగుతుంది. 152 గజాలు అయితే రావడం జరుగుతుంది హౌస్ అనేది. వాష్ ఏరియా ఇది 3.3 సెంట్లు అయితే రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా ఇది. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఐడియల్స్ అవి తీసుకోవడానికి అయితే ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ అయితే వెల్ అండ్ గుడ్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి మనకి 10x15 సైజెస్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్న అన్నీ కూడా మనకి దీనికి ప్రొడక్షన్ చూసారు కదా. ఫస్ట్ ఐరన్ ఉంటుంది, అలాగే సెకండ్ వన్ మనకి గ్లాస్తో చేసిన ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనకి ఏంటంటే మెష్ డోర్ కూడా ఇంక్లూడ్గా వస్తుంది. యూపీవీసీ విండోస్ వల్ల మనకి ఏంటంటే యూజెస్ అనేవి మనకు ప్రొడక్షన్ అలాగే 3-in-1లో బెనిఫిట్స్ అనేవి పొందడం జరుగుతుంది. వాష్రూమ్ ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. 6x4 సైజెస్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి అయితే కిచెన్ అయితే చూద్దామండి. కిచెన్ వచ్చి మనకి 7x9 సైజెస్తో అయితే రావడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చి మనకి పొడవుగా తీసుకున్నారు. సైడ్ కూడా ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇది వచ్చి మనకు వాటర్ అనేది మూవింగ్ సైడు అలాగే ఇలాగ దీంట్లో కూడా మనకి మూవింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కబోర్డ్స్ ఇవి ప్లేట్స్కి వాటికి సపరేట్ సపరేట్గా తీసుకున్నారు. ర్యాక్స్ అనేవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ అయితే చేయడం జరిగింది. ఇది పంచబాళ్ళ అయితే అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇది దీని కాస్ట్ వచ్చి మనకి 65 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్ అండి. ఇప్పటివరకు మన ఛానల్కి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసారు,
కంప్లీట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇది మంచి బడ్జెట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది నేను నా నెంబర్ అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి వాషింగ్ మిషన్ ఏరియా చూసారు కదా లాస్ట్లో.